తెలంగాణ గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు నార్మల విజయ్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మా గారికి, మరియు ఇతర జిల్లాల కోఆర్డినేటర్లు మరియు ఉపాధ్యాయులు చిత్రబృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విజయసాయి గారు గత 7 నెలలుగా కోవిడ్ కారణంగా పాఠశాల మూతబడిన కారణాన ఉపాధ్యాయులను ఆదుకునేటువంటి ఉద్దేశంతో తనకు ఒక గొప్ప ఆలోచన వచ్చేసి ఈ గురుదక్షిణ తెలంగాణ గురుదక్షిణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కమిటీని ముందుకు తీసుకొచ్చేసి ఆదిలాబాద్ జిల్లా నుండి చాలామందికి 1000 మంది గురువులందరికీ కూడా తన సహాయ సహకారాలను అందిస్తూ ఆదిలాబాద్ జిల్లా నుండి మొదలుకొని హైదరాబాద్ వరకు తను ఈ కమిటీలను వేస్తూ ప్రైవేటు గురువులను ఆదుకునేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని, గురుదక్షిణ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాకి నన్ను కోఆర్డినేటర్గా ఎన్నుకున్నటువంటి సార్కి, తర్వాత మా ఉపాధ్యాయం మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఖచ్చితంగా సార్ చెప్పిన విధంగా ప్రభుత్వాలు కానీ లేదా లోకల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు ఎవరైనా సేవాభావంతో, సేవా దృక్పథంతో ముందుకు వచ్చేసి గురువులను ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. చాలా మటుకు ఏంటంటే అన్ని వృత్తులలోకి వెళ్ళా చాలా ఆదర్శమంది ఉపాధ్యాయ వృత్తి, కానీ ఈరోజు అదే ఉపాధ్యాయుడు చాలామంది ఈరోజు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. చాలా వరకు ఇది బాధాకరమైన విషయం, ఎందుకంటే మేము తల్లిదండ్రులకి, తర్వాత చాలామంది వ్యాపారవేత్తలకి తెలియజేసేది ఏంటంటే మీ పిల్లలు కూడా ఎప్పుడూ ఒకప్పుడు మా దగ్గర చదువుకొని ఉంటారు, కనీసం ఆ దృక్పథంతోనన్నా మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మాకు ఎంతో కొంత, అంటే ఈ కార్యక్రమం ద్వారా మీరు మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తేనే మీ ఉజ్వల భవిష్యత్తు, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తును మేము కూడా తీర్చిదిద్దుతాం. లేని పక్షాన ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగితే మటుకు ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఇంకా చాలామంది ఆత్మహత్యలు పెరిగిపోతే ఇంకా చాలా వరకు మేము కూడా ఎలాంటి పరిస్థితులలో పనిచేయడానికి ముందుకురాము. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే మమ్మల్ని ఆదుకోండి, మేము కష్టకాలంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితి నిజంగా ఒక గురువే చేయాలి మమ్మల్ని ఆదుకోండి పరిస్థితి వస్తాను మేబీ ఎవరు కూడా కలగా అనుకుని ఉంటారు, కానీ నిజంగా ఎలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. మీరు ఎందునైనా కొంచెం ప్రభుత్వం కానీ లేదంటే ఇతర లోకల్లో ఉన్నటువంటి నాయకులు కానీ మేము వంతు సహాయ సహకారాలని మాకు ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలామంది పేదరికంలో ఉన్నారు, మరి వారందరికీ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ కృతజ్ఞతలు చేస్తూ నాపై నమ్మకం నుంచి కోఆర్డినేటర్ ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.